ప్రజల వ్యతిరేకిస్తున్న ఆస్తి పన్ను పెంచడం చట్ట వ్యతిరేకం. ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టిన గంగారావు. ఆంధ్రుల ఆత్మగౌరవం, విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాడి కాపాడుకుందామని ఐద్వా పిలుపు. బకాయి పీఎఫ్ పెన్షన్ చెల్లించండి. నెల్లిమర్ల జూట్ మిల్ కార్మికుల నిరసన. బకాయి జీతాలు, వాహనాల రిపేర్ చేయమంటే ఉద్యోగం తొలగిస్తారా? తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్స్ ఆవేదన. రోజుకో రకంగా నమోదవుతున్న కరోనా కేసులు, అప్రమత్తత అవసరమన్న వైద్యులు. ఇక వివరాలకు వెళ్తే, మూలధన విలువ ఆధారంగా పెంచనున్న ఆస్తి పన్ను ప్రతిపాదనలకు వ్యతిరేకంగా సిపిఎం 78 వార్డ్ కార్పొరేటర్ గంగారావు ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. మద్దతుగా జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ సంఖ్యభావం తెలిపారు. పెద్ద ఎత్తున ప్రజల నుండి అభ్యంతరాలు వస్తున్న నేపథ్యంలో ఆస్తి పన్ను పెంపును విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఆస్తి పన్ను పెంపుదల చట్టవిరుద్ధమని, ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తున్న తరుణంలో పాత పద్ధతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం 78 వార్డ్ కార్పొరేటర్ గంగారావు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఒక్కరోజు నిరాహార దీక్షను చేపట్టారు. ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం దీక్షలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఆస్తి పన్నును ఎలాగైనా ఆమోదించుకోవాలని ఈ నెల 7వ తారీఖున కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలకు సమాధానం చెప్పకుండా బిల్ ఆమోదానికి కౌన్సిల్ సమావేశపరచడం చట్టవిరుద్ధమని వివరించారు. అధికారులు ఇచ్చిన కౌన్సిల్ సమావేశ సమాచారంలో బిల్లును తిరస్కరించడం గానీ, సవరణలు చేసే అవకాశం గానీ కార్పొరేటర్లకు లేదని, ఇది మున్సిపల్ చట్ట వ్యతిరేకమని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ ప్రతిపాదనను రద్దు చేసి పాత పద్ధతిలో పన్ను వసూలు చేయాలని డిమాండ్ చేశారు. జీవీఎంసీలో ఆస్తి పన్ను ఎట్లాగైనా ప్రతిపాదించినటువంటి రేట్లను ఆమోదించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతోటి ఈ నెల 7వ తారీఖున ప్రత్యేకమైనటువంటి కౌన్సిల్ సమావేశం జరపనున్నారు. ఈ కౌన్సిల్ సమావేశాన్ని మేము రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొదటిది ఏంటంటే, ఈ కౌన్సిల్లో వాళ్ళు ప్రతిపాదించినటువంటి ఆస్తి రేట్లు ఏదైతే ఉన్నాయో మూల విలువ ఆధారంగా వాటికి సుమారుగా 25,000 మంది పైబడి అభ్యంతరాలు ఇచ్చారు. ఆ అభ్యంతరాలను క్రోడీకరించి వాటికి జీవీఎంసీ సమాధానం 7 రోజులకు ముందు ఇవ్వాలి, కానీ ఈరోజుకు కూడా సమాధానాలు ఇవ్వకుండా కావాలని తొక్కిపెట్టారు. అందువల్ల ఈ కౌన్సిల్ సమావేశం జరపడానికి ఎటువంటి నైతిక చట్టపరమైనటువంటి అర్హత లేదని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మొదటిసారిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ఆస్తి పన్ను అనేటువంటిది ఎట్లాగైనా 0.15% నివాస గృహాలకి, వ్యాపార వాణిజ్య సంస్థలకి 0.3%, ఖాళీ స్థలాలకు 0.5% చొప్పున వసూలు చేయాలని నిర్ణయం చేశారు. కానీ ఇందులో పేర్కొన్నది ఏమిటంటే, రేపు 7వ తారీఖున జరగబోతున్న కౌన్సిల్ సమావేశంలో ఈ అభ్యంతరాలు ఏ ఒక్కదాన్ని మేము పరిగణలో తీసుకోము, వాటికి విలువ ఇవ్వం. అందువల్ల చట్ట ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ఆస్తి పన్ను పెరుగుతుంది తప్ప ప్రజల అభ్యంతరాలను పట్టించుకోము అనేది మొదటి చెప్పారు. రెండోది చెప్పింది ఏంటంటే, కార్పొరేటర్లు రాష్ట్రం ప్రభుత్వం ఆదేశించినటువంటి ఏదైతే ఆస్తి పన్ను రేట్లు ఉన్నాయో వాటిని అమలు చేయటం తప్ప వాటిని తిరస్కరించడం కానీ దాంట్లో మార్పు చేయటం కానీ ఎటువంటి అవకాశం లేదని ఇందులో పేర్కొన్నారు. అత్యంత దుర్మార్గంగా అందులో పేర్కొన్నారు. మాకు ఇచ్చినటువంటి నోటీస్ 7వ తారీఖున సమావేశానికి, మరి ఇది ఎలా చెల్లుబాటు అవుతుంది? మున్సిపల్ చట్టం 1955 ప్రకారం ఇవి చెల్లుబాటు కాదు. అందువల్లనే కౌన్సిల్ సమావేశాన్ని 7వ తారీఖున జరిగిపోయేదాన్ని దాన్ని రద్దు చేయమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నూతన కౌన్సిల్ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం జీవీఎంసీ ఎన్నికలకు కాకముందరే దొడ్డిదారిలో స్పెషల్ ఆఫీసర్ పరిపాలన ఉంటుండగా ఒక రిజల్యూషన్ పాస్ చేసి 1976/2021 31వ తారీఖు జనవరిన రిజల్యూషన్ పాస్ చేసి దాని ఆధారంగా అద్దె విలువ ఆధారిత పన్నుని కాకుండా ఆస్తి మూలధన విలువ ఆధారిత పన్నుని ఇవాళ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి విశాఖ మహానగరంలో ఏదైతే రేపు 7వ తారీఖున కౌన్సిల్లో ఆమోదించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో
ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ యజమాని కూడా వాణిజ్య సముదాయ యజమానులు కూడా పెద్ద ఎత్తున దీన్ని తిరస్కరిస్తూ ఉన్నారు. వేల సంఖ్యలో అభ్యంతరాలు వచ్చినాయి. ఇప్పటి వరకు కూడా అభ్యంతరాల మీద జీవీఎంసీ కమిషనర్ గారు సమాధానం ఇవ్వలేదు. ఇప్పుడు ప్రత్యేక కౌన్సిల్ సమావేశం పెట్టి దీన్ని ఆమోదింపజేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు మేయర్ గారు దీన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో వాళ్ళు పన్నాగాలు ఏవైతే పన్నుతున్నారో వాటికి అడ్డుకట్టేయడానికి ఇవాళ మా సోదరుడు గంగారాం గారు ఇక్కడ 24 గంటల దీక్ష ఇవాళ ప్రారంభించడం జరిగింది. విశాఖ ప్రజల పక్షాన ఎల్లప్పుడూ పోరాడుతున్నటువంటి సిపిఎం పార్టీ కార్పొరేటరు గంగారావు గారు యొక్క దీక్షకి సంఘీభావంగా వాళ్ళ జనసేన పార్టీ నుంచి మేము రావడం జరిగింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన నిరసన దీక్షలు 125వ రోజు కొనసాగుతున్నాయి. మల్కాపురం జోన్ 5వ నాయకులు దీక్షా శిబిరంలో కూర్చొని నిరసన చేపట్టారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా సంఘాల జేఏసీ గాంధీ విగ్రహం వద్ద నిర్వహిస్తున్న దీక్షలు 125వ రోజు చేరుకున్నాయి. ఈ దీక్షలకు సంఘీభావంగా మల్కాపురం 5వ మహిళా నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 5వ నగర సహాయ కార్యదర్శి మహిళా నాయకురాలు మాధవి మాట్లాడుతూ 32 మంది బలిదానాలతో ఏర్పడ్డ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటుపరం చేయడం అమానుషమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రుల ఆత్మగౌరవం భారతదేశ భవిష్యత్ అయిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేయకూడదని చెప్పి 5వగా ఈరోజు మల్కాపురం జోన్ కమిటీకి ఇక్కడ నిరాహార దీక్ష నిరసన దీక్షలో పాల్గొంటున్నాము. ప్రధానంగా 32 మంది ప్రాణత్యాగాలతో ఏర్పడిన స్టీల్ ప్లాంట్ ఏమీ కాకుండా ఈరోజు ప్రైవేటైజ్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం చాలా మొండిగా వ్యవహరిస్తూ ఉంది. ఇక్కడ ఉన్న కార్మికులు మహిళలు యువకులు మాకు విశాఖపట్నం కోసం ఇక్కడ స్టీల్ ప్లాంట్ రావాలని చెప్పి ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేసి ఇక్కడ సాధించుకున్నాము. ఈ స్టీల్ ప్లాంట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతే నిజంగా మాకు భవిష్యత్ ఏంటి, రాబోయే తరాలకు మాకు ఉద్యోగాలు కానీ ఇక్కడ రిజర్వేషన్లు కానీ ఇవన్నీ పరిస్థితి ఏంటి. ఖచ్చితంగా ఇది ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం ఒకటే కాదు, మన భారతదేశ భవిష్యత్తుకు కూడా సంబంధించిన విషయం కాబట్టి స్టీల్ ప్లాంట్ని కాపాడాలి అని చెప్పి మొదటి నుంచి కూడా పోరాడుతూ ఉన్నారు. దాదాపు 8 నెలలు అయిపోతుంది. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళినా కూడా అక్కడ ఎంతో నిర్బంధం, మనందరం చూసాం. స్టీల్ కార్మికులు ఢిల్లీ వెళ్తే అక్కడ కనీసం వాళ్ళకి హోటల్ గదులు కూడా ఇవ్వకుండా, వాళ్ళని హోటల్లోంచి బయటికి రానివ్వకుండా నిర్బంధించిన పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. కోర్టులని రాజ్యాంగాన్ని వీటన్నింటినీ కూడా ధిక్కరించి మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఈరోజు వాళ్ళైనా స్టీల్ ప్లాంట్ కోసం, స్టీల్ ప్లాంట్ ఒకటే కాదు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా అమ్మడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే లోక్సభలో ఆమోదించేస్తున్నారు బిల్లులు. అంటే గవర్నమెంట్ ప్రజలు గవర్నమెంట్ని గెలిపించినందుకు అధికారం ఇచ్చినందుకు బీజేపీ ఏదో చాలా వెలిగించేస్తాము అభివృద్ధి చేసేస్తాము అని చెప్పి అధికారంలోకి వచ్చి దాదాపు ఈ 8 సంవత్సరాలు బట్టి ఇలాగే ప్రజల హక్కుల మీద దాడి చేస్తూ ఉన్నారు. ఎంతో రాజ్యాంగం ఈరోజు ప్రజలకు ఎన్నో హక్కులు ఇచ్చింది. కార్మిక చట్టాలు ఎన్నో ఉన్నాయి, వాటిలన్నింటినీ కాలరాసే అవసరం అయితే ఉద్యోగాలు తీసేస్తాము, లేకపోతే ఇక్కడున్న బీజేపీ నాయకులేమో స్టీల్ ప్లాంట్ ఎక్కడికి వెళ్ళదు, ప్రైవేటు వాళ్ళు వస్తారంతే, నాయకత్వం మారుతుందంతే అని చెప్తున్నారు. అంటే ప్రజల్ని మభ్యపెట్టడం. ఎవరు రైట్ ఇచ్చారు ఆ విధంగా? ఈరోజు ఇప్పటికి కూడా ఇంకా మన దేశంలో ఉన్న అనేక రక్షణ పరిశ్రమలు అలాగే చాలా పరిశ్రమల్ని ప్రైవేటీకరణ చేస్తానని చెప్పి అంటున్నాడు. ఇది చాలా దుర్మార్గం, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము సహించాం. ఆ విధంగా విశాఖపట్నంలో ఉన్న కార్మికవర్గం అంతా కూడా స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయొద్దని ముట్టకంటే ఇప్పుడే పోరాటం చేస్తుంది. ఇది ముందుకు కూడా తీసుకెళ్లి ఆ విధంగా పోరాటం చేసి దీన్ని ప్రైవేటీకరణ అవ్వకుండా చేసుకున్న దానికోసం కార్మికవర్గం అంతా నిలబడి ఇచ్చేస్తుంది. ఆ విధంగా ఇప్పటికైనా సరే మోడీ ప్రభుత్వం విషయాలను తెలుసుకొని ఈ విధానాలకు వ్యతిరేక విధానాలను రద్దు చేసుకోవాలని చెప్పని మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. తమకు న్యాయబద్ధంగా రావాల్సిన పీఎఫ్ పెన్షన్ బకాయిలను చెల్లించాలని కోరుతూ నెల్లిమర్ల జూట్ మిల్ రిటైర్డ్ వర్కర్స్ విశాఖ పీఎఫ్ ఆఫీస్ ఎదుట మౌన దీక్ష చేపట్టారు. రిటైర్డ్ ఉద్యోగి జోగారావు మాట్లాడుతూ నెల్లిమర్ల జూట్ మిల్లో పనిచేసి 2017లో రిటైర్డ్ అయినా తమకు సుమారు 15 మందికి పీఎఫ్ పెన్షన్ బకాయిలను నేటికీ చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీరిలో ఇప్పటికే 2 మరణించారని, పూట గడవని స్థితిలో చాలా కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. ఐఎఫ్టీయు జిల్లా అధ్యక్షులు వై కొండయ్య చొరవతో
పిఎఫ్ అసిస్టెంట్ కమిషనర్ ఖాదర్ గారిని కలిసి సమస్య గురించి వివరించామని తెలిపారు. ఆగస్టు 10వ తేదీ పిఎఫ్ అదాలత్లో తమ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో తమ ఆందోళన విరమించినట్లు చెప్పారు. నేను నిల్మల్ జూట్ మిల్లో రిటైర్డ్ వర్కర్ని. నాతో ఉన్న ఈ 15 మంది కూడా రిటైర్ అయిపోయిన 2017లో రిటైర్ అయిపోయిన వర్కర్లేనే. మాకు ఫెన్షన్ పిఎఫ్ ఫెన్షన్ రాలేదు. ఆ ఫెన్షన్ గురించి 2017 నుంచి కూడా చాలాసార్లు దప్పదప్పలుగా వచ్చి చెప్పడం జరిగింది. ఎంతమందికో లెటర్లు కూడా పెట్టుకున్నాము, అయినా మాకు న్యాయం జరగలేదు. ఈవేళ లాస్ట్ అండ్ ఫైనల్ చావు రేవో తెలుసుకుందామని చెప్పేసి ఇక్కడ ఉదయం వచ్చి అందరము కూర్చున్నాము. మా 15 మందిలోనే పల్లిచెట్టు కోటి సూర్యరావు అని అతను చనిపోయారు, వీళ్ళ నాన్నగారు అండి చనిపోయారు. వాళ్ళకి 2 ఆధార్ కూడా లేదు, 3 ఆడపిల్లలు. ఆవిడకి వచ్చాం ఫెన్షన్ కూడా లేదు. ఈ వచ్చిన 2500తో ఇల్లు ఎలగడం ఉంటే 10-10 వేలు వస్తేనే ఇల్లు జరగని పరిస్థితి. ఏదో ఒక విధంగా ఈ వృద్ధాప్యంలోనైనా ఫెన్షన్ ఇదైతే అవుతుందని చెప్పేసి నెల్లిమల్ జూట్ మిల్లో వచ్చాం అటెస్టెడ్ చేయడం లేదని వీళ్ళు వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద ఎలక మీద పిల్లి పెట్టుకుని మమ్మల్ని ఇంతవరకు కూడా మోసం చేశారు. మేమైతే ఎవరిని కూడా శ్లోగాలు చేయకుండా అందరం వచ్చి మౌన పోరాటం మౌనంగా మేము కూర్చున్నాము. అయితే మా పరిస్థితి ఏంటంటే మేము మా కొండగిరి గారు రాకపోతే ఈవేళ ఏదో ఒకలాగా ఇక్కడ రాత్రి పగలని ఇక్కడే ఉండిపోయి ఏదో ఒక నిర్ణయం చేసుకుని వెళ్దామని మేము అనుకున్నాం. అతను వచ్చారు, మా ప్రసాద్ గారు పంపించారు. అతను వచ్చిన తర్వాత తీసుకుని వెళ్ళారు. ఈవేళకి అతనికి కూడా గౌరవం ఇచ్చి ఆ కమిషనర్లకు కూడా గౌరవం ఇచ్చి మేము ఈ అంటే ఈ మౌన దీక్షని విరమిస్తున్నాం. ఈవేళ ఇంక ఇది కూడా జరగకపోతే ఎవరో ఒకరు మేము ఇక్కడే ఇదే స్పాట్లోనే ఇక్కడే చేసి మా ప్రాణాలు కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. ఇది మా తాలూకా పరిస్థితి. మీలాంటి ఛానళ్ళందు కూడా మా తాలూకా పరిస్థితులు, మా తాలూకా దుస్థితి మేమే కాదు సార్, ప్రతి కార్మికుడి తాలూకా ఇవి కూడా ఆ 2 గ్రామాలు కానీ పర్యటిస్తే ఏడకుండా ఎవరు కూడా వెళ్ళరు సార్. మంచాన పడిపోయినట్టు గ్రాడ్యుటీ లేవు, అది వాటి తాలూకా ఇల్లు లేవు. మాకు ఎరిపాడు 5 రూపాయలు 10 రూపాయలు 18 రూపాయలు మేము అప్పుగా ఇచ్చాం మా జీతంలో నుంచి, అవి ఇవ్వలేదు. వీరికి ఎప్పుడో 50-60 ఏళ్ళ కిందటి నుంచి నివాసము ప్రభుత్వ స్థలంలో ఉంటున్నారు. అది రాజులేమో అది మా స్థలమో అని అంటున్నారు. వీరు ఖాళీ చేస్తేనే మీకు రావాల్సిన పిఎఫ్ అంటే గ్రాడ్యుటీ కానీ పెన్షన్ కానీ మంజూరు చేస్తామని మేనేజ్మెంట్ చెప్తుంది. అసలు ప్రభుత్వం చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన 1954 స్లమ్ యాక్ట్ ప్రకారంగా ఎవడైనా పేదోడు గృహం వేసుకుంటే అది తీయడానికి వారికి హక్కు లేదు. అది ప్రైవేటు వ్యక్తులది అయితే వాళ్ళ దగ్గర కొనేసైనా వాళ్ళకి దఖలపరచాలి. వాడికి కావాల్సిన మినిమం ఫెసిలిటీస్ ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి. ఇది చట్టం. ఈ చట్టం తెలియని వాళ్ళ ఈ మంత్రులు కానీ లేకపోతే ఈ రాజకీయ నాయకులు కానీ ఈ ఊరికే వీళ్ళందరినీ ఏడిపించి చచ్చిపోయిన వరకు చూస్తున్నారు తప్ప అన్ని సంక్షేమ పథకాలు మేము అమలు చేస్తున్నామని చెప్పే ప్రభుత్వానికి వీరు ఇంత కష్టపడి చనిపోతున్నా ఎందుకు పట్టింపు చేసుకోవడం లేదు? తక్షణం వాళ్ళు ఈ బొల్లి కబుర్లు చెప్పే నాయకులైనా వెంటనే దీని మీద స్పందించి యాక్షన్ తీసుకోమని డిమాండ్ చేస్తున్నాం. తల్లి బిడ్డలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్న తమకు అన్యాయం జరుగుతుందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 4 నెలలుగా బకాయి పడ్డ జీతాలు, వాహనాలను రిపేర్ చేయమని అడిగినందుకు యాజమాన్యం వేధింపులకు గురి చేస్తూ ఉద్యోగాల నుండి తొలగిస్తుందని జిల్లాలోని తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. డ్రైవర్ దేవిప్రసాద్ మాట్లాడుతూ తమకు 4 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని, 2016లో ఉద్యోగంలో చేరినప్పటి నుండి 7,000 రూపాయల జీతం ఇస్తున్నారని, పెంచమని అడిగినందుకు ఉద్యోగం నుండి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలుగు చేసుకుని 108, 104 వాహనాల డ్రైవర్స్ వల్లే తమకు 18,000 అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగంలో జాయిన్ అయింది సార్. జాయిన్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు 7,193 రూపాయలు జీతం ఇస్తున్నారు. అది ఏమిటని ఈరోజు రోడ్డు మీదకి వచ్చి అడగగా నన్ను ఈరోజు రోడ్డు మీద అయితే నిలబెట్టింది సార్ ఈ యొక్క యాజమాన్యం. ఇదేమిటని చెప్పేసి మరొకసారి ప్రశ్నించగా నన్ను ఈరోజు రోడ్డు మీద నిలబెట్టి తాళాలు అయితే తీసుకొని ఇమీడియట్గా ఉద్యోగం నుంచి అయితే తొలగించిందని చెప్పేసి మాకు ఒక టెర్మినేషన్ లెటర్ అయితే మాకు పాస్ చేయడం జరుగుతుందని చెప్పేసి యాజమాన్యం వచ్చి మా దగ్గర కూర్చుంది సార్. మేమైతే అడిగినందుకు బండి రిపేర్ చేయించమని అడిగినందుకు, 4 నెలల ఉన్న పెండింగ్ బకాయిలు అడిగినందుకు, ఉద్యోగం జీతం పెంచమని అడిగినందుకు మమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టడం ఎంతవరకు సమంజసం అని మేము ప్రభుత్వాన్ని అలాగే యాజమాన్యాన్ని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాము సారు.
పక్కనే ఉన్నటువంటి 108 104 ఉద్యోగులు ఎలాగైతే జగన్ గారు ఆదుకున్నారో అదే తరహాలో మమ్మల్ని కూడా చూసి వాళ్ళకి ఇచ్చినట్లుగానే మాకు 18,000 రూపాయలు నెలకు వేతనం చెల్లిస్తారని చెప్పేసి మేము ఈ యొక్క సభాముఖంగా మేము అడుగుతూ ఉన్నాము. దయచేసి జగన్ గారు మమ్మల్ని మా కుటుంబాన్ని రోడ్డు పడకుండా మీరు ఒక ఆలోచనతో, ఎక్కువ మంది అయితే లేదు సార్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది 300 మంది మాత్రమే, మీరు తలుచుకుంటే 3 నిమిషాల్లో కూడా చేయగలరు, ఎందుకు ఇలా నిర్లక్ష్యం చేస్తున్నారు, ఈ తల్లి బిడ్డ యొక్క ప్రాణాలని మేము మా ప్రాణాలని పనంగా పెట్టి ఈ వెహికల్ అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది, వెహికల్ని కూడా బాగా తిరగట్లేదు అని చెప్పేసి ఇవాళ యాజమాన్యం అడిగితే యాజమాన్యం మా మీద కక్ష సాధింపులు చెల్లిస్తూ ఉంది, ఇవాళ సాధిస్తుంది. అలాంటి సాధింపులకి చర్యలు మేము బాగా గురయ్యి ఈరోజు రోడ్డు నిలబడి ఉన్నాం సార్. జగన్ గారు మీరే మాకు దిక్కు, మమ్మల్ని ఆదుకుంటారని చెప్పేసి మేమైతే కోరుకుంటూ ఉన్నాం సార్. మీరే మాకు దిక్కు అని మేము ఈరోజు తలపెడుతూ ఉన్నాము. మేము ఇప్పటికైతే ఈ తరహాలు అయితే మేము సంవత్సరానికి 2019 నుంచి ఇప్పటి వరకు అయితే ఒక 4 సార్లు ధర్నా చేసి ఉంటాం సార్. ధర్నా చేసినప్పుడల్లా ఏదో ఒక సాకు చెప్పి మమ్మల్ని తీసుకెళ్తూ ఉందని సార్ యాజమాన్యం. ఈరోజు అయితే రోడ్డు మీద నిలబడడం అయితే పక్కా సార్. ఎలాగని చెప్పేసి వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం, అలాగే విజయనగరం, పక్కన ఉన్న శ్రీకాకుళం, 5 జిల్లాలు కూడా ఒకే తరహాలో ఇలా నిలబడి అడిగినందుకు 5 జిల్లాలు ఆపారు సార్. ఉన్న జిల్లాలు తిరుగుతుంటే వాళ్ళు కూడా ఈరోజు మేము మోటివేట్ చేసి ఆపితే ఇవాళ యాజమాన్యం అయితే దిగొచ్చి కలెక్టర్ గారి దగ్గర కూర్చున్నారు సార్. వాళ్ళు ఏం చెప్తారని నిన్నదంతా మేము కూర్చున్నాము. మాకైతే ఒకటే నిర్ణయం సార్, మాకు డిమాండ్ 108 104 వల్లే మమ్మల్ని కూడా ఆ తరహాలు తీసుకొని మాకు 18,000 రూపాయలు జీతం చెల్లించాలి. వెంటనే బల్లికి రిపేర్లు ఏవైతే ఉన్నా వెంటనే చేయించాలి. మాకు 4 నెలలు ఉన్న పెండింగ్ మకాయలు వెంటనే చెల్లించాలి. ఇది ఒక మీ డిమాండ్తో మేము ప్రత్యేకంగా తీస్తూ ఉన్నాం సార్. కరోనా కేసులు రోజుకో రకంగా నమోదవుతూ నగరవాసుల్లో ఆందోళన కలిగిస్తుంది. గడిచిన 24 గంటల్లో జిల్లాలోని 72 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 1,52,738 మందికి చేరింది. చికిత్స అనంతరం కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,50,795 చేరింది. ఒకరు మృతి చెందగా మొత్తం మరణాల సంఖ్య 1,082 చేరింది. కోవిడ్ నిబంధనలు పాటించడం ద్వారా వైరస్ను అదుపు చేయవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ను ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు విడుదల చేసింది. సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు మొదటి ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సంవత్సరం, మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 వరకు రెండో సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. కోవిడ్ వైరస్ వ్యాప్తి కారణంగా మే నెలలో అంతర్రాష్ట్ర సర్వీసులను నిలిపివేసిన ప్రజా రవాణా శాఖ ఒడిశాలోని పలు ప్రాంతాలకు బుధవారం నుంచి 16 బస్సులు నడిపేందుకు పీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు బస్సులను సిద్ధం చేసింది. అంతర్రాష్ట్ర సర్వీసులను నడిపేందుకు ఒడిశా ప్రభుత్వం తాజాగా అనుమతి ఇవ్వడంతో విశాఖ నుంచి జైపూర్, ఇంద్రావతి, దామన్జోడి, వనక ఢిల్లీ, నవరంగ్పూర్, పర్లాకిమిడి, రాయగఢకు బస్సులు నడపనున్నారు. కర్ఫ్యూ నిబంధనల సడలింపుల తర్వాత ప్రజలు కోవిడ్ నిబంధనలకు గాలి కొదిలేస్తున్నారు. అత్యవసరమైతేనే తప్ప బయటకు రావద్దన్న నిపుణులు అధికారుల సూచనలను బేఖాతరు చేస్తున్నారు. మార్కెట్లు, షాపింగ్ మాల్స్, పర్యాటక ప్రాంతాలలో భౌతిక దూరం అనేది అసలు కనిపించకుండా పోతుంది. మాస్క్ సంగతి మైమర్చిపోతున్నారు. చిన్నారులను సైతం తమ వెంట తిప్పుతున్నారు. దీనివల్ల కాస్త నెమ్మదించిన వైరస్ మళ్లీ విజృంభిస్తుందనేందుకు అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా 2వ దశ ఉధృతి పూర్తిగా తగ్గనేలేదు. మరోపక్క అనుకున్న దానికన్నా ముందే 3వ వేవ్ జిల్లాలో వచ్చే ప్రమాదముందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ పరిస్థితిని ఎదుర్కొనేందుకు సమాయత్తమవుతున్నారు. అయినా ఇప్పటికే వైరస్ దెబ్బకు ఎంతో నష్టాన్ని చవిచూసిన ప్రజల్లో మాత్రం ఏ మార్పు కనిపించడం లేదు. పోలీసులే స్వయంగా రంగంలోకి దిగి మాస్కులు ధరించని వారిపై కొరడా ఝుళిపిస్తున్నారు, జరిమానాలు విధిస్తున్నారు, కేసులు రాస్తున్నారు. జరిమానాలు వేయడం, కేసులు రాయడం తమ అభిమతం కాదని, వైరస్ ముప్పు పట్ల ప్రజలను చైతన్యపరచడమే తమ తనిఖీల ముఖ్యోద్దేశమని పోలీసులు చెబుతున్నారు. అయినా జనాల వైఖరిలో ఎలాంటి మార్పు రావడం లేదు.
వైరస్ రెండవ దశ ఉధృతి పూర్తిగా తగ్గనేలేదు. మరోపక్క మూడో దశ ముప్పు పొంచి ఉంది. ముఖ్యంగా చిన్నారులపై దీని ప్రభావం ఎక్కువగా ఉండబోతోంది. తస్మాత్ జాగ్రత్తని నిపుణులు అధికారులు సూచిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు. అయినా ఎవరూ పెద్దగా చెవికెక్కించుకున్న దాఖలాలు కనిపించటం లేదు. పైపచ్చు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. దీంతో మార్కెట్లు, షాపింగ్ మాల్స్, పర్యాటక ప్రాంతాలు కిక్కిరిసి కనిపిస్తున్నాయి. భౌతిక దూరం అనే మాట ఈ మూడు చోట్ల ఎక్కడా కనిపించటం లేదు. నగర పరిధిలోని అనేక షాపింగ్ మాల్స్ ఆదివారాల్లో కిక్కిరిసి కనిపిస్తున్నాయి. ఇక సందర్శన స్థలాల సంగతి సరేసరి. ఆదివారం వస్తే ఆర్కే బీచ్కు ఇసుక వేస్తే రాలనంతగా జనం వస్తున్నారు. ఇక్కడ భౌతిక దూరం అన్నదే కనిపించటం లేదు. కనీసం మాస్క్ అయినా వాడుతున్నారా అంటే దాన్ని చాలామంది పక్కన పెట్టేస్తున్నారు. ఒకపక్క అధికారులు వద్దని హెచ్చరిస్తున్నా ముక్కుపచ్చలారని చిన్నారులను సైతం పెద్దలు బీచ్, ఇతర సందర్శన స్థలాలకు తీసుకుపోతున్నారు. దీనివల్ల కాస్త నెమ్మదించిన వైరస్ మళ్లీ విజృంభించేందుకు అవకాశముందని, అనుకున్న దానికంటే ముందుగానే మూడో వేవ్ జిల్లాలో వచ్చే ప్రమాదముందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసరమైతే బయటకు వెళ్లొద్దని తాము చెప్పడం లేదని, అయితే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు నిపుణులు సూచిస్తున్నారు. వీలైనంత వరకు భౌతిక దూరం పాటించడం, ముఖానికి మాస్క్ ధరించడం తప్పనిసరి అని తేల్చి చెబుతున్నారు. జన సమూహ ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు డబుల్ మాస్క్ ధరించాలని, వీలైనంత వేగంగా అక్కడి నుండి వెనుదిరిగే ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు. అలాగే ప్రయాణాలు సాగించే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, హ్యాండ్ శానిటైజర్ను తరచుగా వినియోగించాలని సూచిస్తున్నారు. కోవిడ్ వైరస్ వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వాలు, అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజా సహకారం లేనిదే ప్రయోజనం ఉండదు. ప్రజల ఆలోచనలు మార్పుతోనే వైరస్ కట్టడి సాధ్యం. ప్రస్తుతం అవసరం లేకుండానే ఎంతోమంది బయట తిరుగుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఆలోచించండి, మూడో వేవ్ హెచ్చరికల నేపథ్యంలో మరికొన్ని నెలల పాటు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే సెకండ్ వేవ్ నష్టాన్ని చవిచూసిన జనాలు నిర్లిప్తతను వీడాల్సిందే. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు. భౌతిక దూరం పాటించాలి, మాస్క్ తప్పనిసరిగా ధరించాలి, వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతను పాటించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ఏది ఏమైనా ప్రమాదం ముంచుకొచ్చిన తర్వాత బాధపడడం కన్నా ముందుగానే మేల్కొనడంతో మంచి ఫలితాలు సాధ్యం. మనకిప్పుడు బాగా తగ్గుముఖం పట్టాయి. కానీ ప్రజలందరూ గమనించాల్సింది ఏంటనంటే, మనం 20,000 కేసుల నుంచి చూసుకొని ఈ 2,500-3,000 కేసులు తక్కువగా అనుకుంటున్నాము. అలాగే జిల్లాల్లో వచ్చేసరికి మనకి 5,000 కేసుల నుంచి ఇప్పుడు 100 కేసుల వరకు వచ్చాయి కాబట్టి చాలా తక్కువగా వచ్చాయి అన్న దాంట్లో ఉన్నారు అందరూ. సో కాబట్టి కేసులు ఇంకా పూర్తిగా తగ్గలేదు. సో సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. సో కాబట్టి అండ్ ఇప్పుడు ఉన్నటువంటి వేరియంట్స్ కావచ్చు, ఆ తర్వాత మనకున్నటువంటి ఇప్పుడు అందరికీ ఇప్పుడు అన్ని రకాలుగా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉండడం వల్ల ఓపెన్ చేయాల్సినటువంటి ఉంటుంది. అన్లాక్ ప్రక్రియలో భాగంగా ఓపెన్ చేయడం అని అంటే ఓన్లీ ఫైనాన్షియల్ బెనిఫిట్ కోసము మన అవసరాల ప్రకారం వెళ్ళాలి తప్ప, అన్లాక్ జరిగింది కదా అనేసి వెళ్ళిపోతే మళ్ళీ ఒక థర్డ్ వేవ్ కూడా తీవ్రంగా వచ్చే ప్రమాదం ఉంది. సో కాబట్టి అందరూ వ్యాక్సినేషన్ అయ్యేంత వరకు మనకున్నటువంటి త్రిముఖ సూత్రాన్ని కంపల్సరీగా పాటిస్తూ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కానీ, శానిటైజేషన్ కానీ, మాస్క్ కానీ అందరూ ఉపయోగిస్తే మనం ఈ యొక్క థర్డ్ వేవ్ని రాకుండా ఆపగలం. డెత్స్ బాగా తగ్గుతున్నాయి మనకి. అంటే మనం స్టేట్ వైడ్గా తీసుకున్నప్పుడు కూడా మనకి 20-30 లోపే డెత్లు వస్తున్నాయి. అలాగే విశాఖపట్నంలో కూడా 1 లేదా 2 డెత్లు అవుతున్నాయి. విమ్స్లో మనకి దాదాపుగా 1 వీక్ నుంచి 7 డెత్లు జరగలేదు. ఇప్పుడు మనకి 15-20 కేసుల్లోపే వచ్చాయి, విమ్స్లో అడ్మిషన్స్ ఉన్నాయి. సో కాబట్టి ప్రస్తుతానికైతే మాత్రం విమ్స్ హాస్పిటల్లో మాత్రం అద్భుతమైనటువంటి వైద్య సేవలు అందిస్తున్నాము. మరియు పేషెంట్లందరూ కూడా ఇప్పుడు జనరల్ ఓపీ సేవలు కూడా, నాన్ కోవిడ్ కేసులు కూడా చూడడం మొదలుపెట్టారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజలు వ్యతిరేకిస్తున్న ఆస్తి పన్ను పెంచడం చట్ట వ్యతిరేకం, ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టిన గంగారావు. ఆంధ్రుల ఆత్మగౌరవం, విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాడి కాపాడుకుందామని ఐద్వా పిలుపు. బకాయి పీఎఫ్ పెన్షన్ చెల్లించండి, నెల్లిమర్ల జూట్ మిల్ కార్మికుల నిరసన. బకాయి జీతాలు, వాహనాల రిపేర్ చేయమంటే ఉద్యోగం తొలగిస్తారా, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్స్ ఆవేదన. రోజుకో రకంగా నమోదవుతున్న కరోనా కేసులు, అప్రమత్తత అవసరమన్న వైద్యులు. ఇవి ఇప్పటి వరకు ఏసీటీ న్యూస్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటే లేన్ కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్. We'll be right back.